ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు అలాగే కార్యకర్తల మధ్య విభేదాలు పేదాభిప్రాయాలు వస్తున్న విషయం తెలిసిందే పలు నియోజకవర్గాలలో ఇప్పటికే జనసేన వర్సెస్ టీడీపీ అనే విధంగా వ్యవహారం మారింది ఇప్పటికే ఎంతో మంది జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగా గొడవలు ఘర్షణలు పడుతున్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయని ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఊహించని షాకిచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని సమాచారం అతి త్వరలోనే డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ ను తొలగించే ఆలోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తుంది ఇటీవల చంద్రబాబు నాయుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రులను కూడా ప్రకటించారు కానీ లోకేష్ కు ఎలాంటి పదవి ఇవ్వలేదు అలాగే పవన్ కళ్యాణ్కు కూడా ఎలాంటి పదవి ఇవ్వలేదు దీంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించి ఆ పదవిని లోకేష్ కు అపజెప్పబోతున్నారని సమాచారం మరికొందరైతే హోంశాఖ పవన్ కళ్యాణ్కు ఇచ్చి డిప్యూటీ లోకేష్ కు ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ ని కించపరిచేలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్ పదవుల్లో ఏ తేడా వచ్చినా జనసేన తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు గడిచింది ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది దీంతో ఆయన నామినేషన్ పదవులను భర్తీ చేశారు ఈ పదవుల్లో టీడీపీతో పాటు మిత్రపక్షాలకు ప్రాధాన్యమిచ్చారు ఇక ఐదు నెలల పాలన తర్వాత కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలు ఎదుర్కొనబోతోంది ఏపీలోని రెండు గ్రాడ్యుయేటు నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఈ ఎన్నికల్లో టీడీపీనే ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది ఈ మేరకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ దక్కని వర్మకు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని అందరూ భావించారు కాని ఈసారి కూడా నిరాశ తప్పలేదు ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూర్పుగోదావరి నుంచే అభ్యర్థిని ప్రకటించింది నామినేటెడ్ పదవుల్లో సీఎం చంద్రబాబు మిత్రపక్షాలకు ప్రాధాన్యమిచ్చారు కాని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ నేతలనే నిలపాలని నిర్ణయించారు ఈ మేరకు మిత్రపక్షాలైన జనసేన బీజేపీకి సమాచారం ఇచ్చారు మిత్రపక్షాలు కూడా టీడీపీకి మద్దతు ఇచ్చాయి దీంతో రెండు స్థానాలకు సీఎం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ప్రకటించారు ఇదే విధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పేరును ఖరారు చేశారు ఇదిలా ఉంటే టీడీపీ ప్రకటించిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినవారే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జనసేన నేత నాదన్ల మనోహర్కు బోసం తెనాలి టికెట్ వదులుకున్నారు ఇక పేరావతుల రాజశేఖర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించారు కోనసీమ జిల్లా ఐపోలవరం మండలానికి చెందిన ఆయన ఎంపీపీగా జెడ్పీటీసీగా పనిచేశారు ఎన్నికల సమయంలో చంద్రబాబు కార్యక్రమాల కమిటీ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు కాకినాడ రూరల్ టికెట్ ఆశించారు అయితే ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ దక్కింది ఇక పిఠాపురం టికెట్ త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని అంతా ఆశించారు కానీ ఈసారి కూడా నిరాశే మిగిలింది నామినేటెడ్ పదవుల్లో కూడా వర్మ పేరు కనిపించలేదు దీంతో ఆయనకు మరో కీలక పదవి దక్కవచ్చున్న చర్చ టీడీపీలో జరుగుతోంది పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ కీలకంగా వ్యవహరించారు ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో వర్మకు ప్రాధాన్యం తగ్గిందనే వాదన ఉంది అందుకే వర్మకు పదవి విషయంలో తాత్సారం చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది